ప్రతి అంశాన్ని కూడా విపులంగా దిశానిర్దేశ దిశగా వారు ఏదైతే చేశారో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం వీటిగా అందరం చేస్తున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రజా జీవితంలో అధికారికి అయినా కూడా, ఒక ప్రభుత్వ అధికారికి అయినా, ఒక ప్రజాప్రతినిధికి అయినా కూడా బాధ్యతలు పెరిగాయి, ఆలోచన విధానం పెరిగింది. తర్వాత అభివృద్ధి పాట అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంది. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఒక జనరేషన్, ఒక తరం అంటారు. ఒక తరం అంటే నేను బాల్యంలో ఉన్నప్పుడు, మీరు బాల్యంలో ఉన్నప్పుడు మనం తరం అనుకుంటే తాత ఒక తరం, తండ్రి ఒక తరం, మనం ఒక తరం అనుకునే ఆలోచనలో మనం బ్రతికాము. కానీ మన పిల్లలు ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళ అభివృద్ధి చూసి, ప్రపంచం వేగంగా ఎంత వేగంగా ముందుకు వెళ్తుందనేది చూసుకుంటే, దేశం కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, సామాజిక మాధ్యమాలు ఎంతగా ఎంత ఫాస్ట్గా ఉన్నాయి, నాలెడ్జ్ ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చూసుకుంటే, ప్రతి 5-10 సంవత్సరాలకు ఒక తరంలాగా ఇవాళ మన అభివృద్ధి మాత్రం జరుగుతాము. సో మన ఆలోచన కూడా, మన వేగం కూడా, మనం తీసుకునే నిర్ణయాలు కూడా ఆ విధంగా ఉంటేనే మనం కూడా సమయంతో పోరాడటం, సమయంతో తీరుగా మన అభివృద్ధి మార్గంలో ఉంటాం. సో అది ఒకటి గమనించాలి. ఒక పెద్ద కుమారుడికి ఉన్న చిన్న కుమారుడికి మధ్య ఒక 6 సంవత్సరాల వ్యత్యాసం ఉంటే, ఆ ఇద్దరు పెళ్లి చేస్తే పెద్ద కుమారుడి పెళ్లికి ఒక తరం ఉంటుంది, 6 సంవత్సరాల తర్వాత చిన్న కుమారుడి పెళ్లి చేసేటప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. అది మనందరం మన నిత్య కుటుంబంలో మనం అనుభవిస్తా ఉన్నాం అని చూస్తాం. ఇవాళ ఇప్పుడు చేయవలసినటువంటి పనులు అన్నీ కూడా దయచేసి, నేను ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నాకు పెద్ద అధికారం ఉంది, మీకు చిన్న అధికారం ఉన్నది, కాబట్టి మీకు చేయాలని నేను చెప్పండి. దయచేసి మనం అందరం కూడా అంకిత భావంతో మనం పనిచేసుకోగలిగితే పల్లెలలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించుకోవచ్చు అన్నటువంటి ఒక నమ్మకంతో దయచేసి మనం అందరం కలిసికట్టుగా పనిచేయగలిగితే, అసలు నాకు తెలిసి సిద్దిపేట కన్నా కూడా అద్భుతంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉన్న మండలం బీజేపీ మండలమే. ఎందుకంటే చాలా గర్వంగా తెలుసుకుంటా ఉంటున్నాను. మొన్న కలెక్టర్ గారితో కూడా మేము చాలా గ్రామాలు తిరిగాం. వాళ్ళు రంగనాయక సాగర్ ద్వారా నీళ్లు తీసుకుపోతున్నప్పుడు వాళ్ళు పడ్డ తర్లాట మామూలు తర్లాట కాదు, కానీ మనకంత లేదు. కాలండం పెడితే వాళ్ళు కట్టకిన మనమే ఉన్నాము. ఒకవైపు వాళ్ళ రైతులందరూ కూడా కొత్త, నేను మీ మీద ఎందుకు ఇంత నమ్మకం నాకు ఏర్పడదానంటే, కాల్వల నిర్మాణం సరిగ్గా జరగకపోయినా కూడా రాత్రి పోవాలి కష్టపడి చెరువులు నింపుకున్నారు మా ప్రజాప్రతినిధులని, మా ఎంపీస్ కావచ్చు, సర్పంచులు కావచ్చు, గ్రామ వివిధ సంబంధించినటువంటి అందరు కూడా కష్టపడ్డారు. కాల్వ తెగిపోయిన తర్వాత మాకు మా లక్ష్మీపూర్లో లీడో ఉన్నారు, చాలా ప్రయత్నం చేశారు, గొప్ప ప్రయత్నం చేశారు. తీసుకుపోవాలన్నటువంటి ఆరాటము ఐక్యత అనేటంటే ఒక పని చేయడానికి కోసము అవసరం ఉంటే ఎంత గొప్ప ఐక్యత ఉంటుందో అనడానికి నిదర్శనంగా నేను మొన్న నీళ్ళు వచ్చినప్పుడు చాలా గ్రామాలలో నేను చూసినాను. అంటే పట్టు పట్టి చెరువులు నింపుకొని చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మీరు చేసింది కాబట్టి ఈ చిన్న చిన్న పనులు అనేది గట్లని చేయగలిగితే సిద్దిపేటకనే గొప్ప అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి నమ్మకం కలిగింది. కాబట్టి ఇలా మీటింగ్ పెట్టాను మీ మీద, మొన్న నేను మీ మీద ఏర్పరచుకున్నటువంటి నమ్మకం కాబట్టి మనకు చాలా చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయి. అన్నీ కూడా పైసలతో సాధ్యం కాదు, కొన్ని శ్రమతో జరిగేవి ఉంటాయి. నాకు తెలుసు గ్రామాలలో పనిచేయాలంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎంత ఇబ్బందులు పడతారో నాకు తెలుసు. ముందర పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టిన తర్వాత అవి బిల్లు చక్క 5 నెలలకో 6 నెలలకో సంవత్సరం దాకా కూడా ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటాయి. మనమంతా ఉన్నోళ్ళమే లేవు, అప్పో సప్పో చేసుకుంటాం. కొందరు ఇజ్జత్కి గెలిచిన వాళ్ళం, ఇజ్జత్గా పని చేయాల్సినటువంటి కొన్ని పనులు కూడా మనం చూసుకుంటా ఉంటాం. ఈ పని చేయకుండా ఎట్లా అని గ్రామాలు పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉంటుంది. మా గుండాలమో లేకుంటే పెరకబడ్డలో చూసి, లేకుంటే బేగంపేటలో చూసి కలిపేలు సర్పంచ్ చూపుతాడు, ఆ ఊర్లు ఎట్లయితే సార్ మనుషులు ఎందుకైతే లేదా పక్కన అడుగుతూ ఉంటాడు.
వార్డ్ మెంబర్ మాట్లాడుతూనే ఉంటారు. అట్లా వాళ్ళని చూసి మనకు కూడా లేకపోయిన అప్పులు తీసుకొచ్చి పెట్టుకొని పనులు చేయాల్సినటువంటి అవసరాలు నేను చాలా గ్రామాలలో చూసిన. మీ అందరికి మళ్ళా నేను చెప్తా ఉన్నా, కలెక్టర్ కూడా చాలా గొప్పగా చెప్పిండు, మల్లె ప్రగతిలో మీ గ్రామాలు చాలా గొప్పగా కష్టపడి బాగా చేసినారు అని చెప్పేసి మనందరూ అభినందించారు కలెక్టర్ గారు. నాకు చాలా సంతోషం వేసినది.